బ్రో బాలకృష్ణ సాంగ్ ఎలా ఉంది సుగుణ సుందరి సాంగ్ సుందరి బాలకృష్ణ పక్క ఏ హీరోయిన్ చేసినా ఇంకా సుగుణ సుందరి అయిపోద్ది అంటున్నాడు బాలకృష్ణ గారు వయసు అంత 20 30 నాకు అర్థం కాలేదు 20 20 అని అడ్డం ఉంది చూస్తుండే యంగ్ హీరోస్ కి కాంపిటీషన్ ఇస్తున్నట్టు ఇస్తున్నాడు బాలకృష్ణ ఇంకా థియేటర్ లో చూడాలి ఇంకా మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయి ఏమన్నా బాలకృష్ణ ఉన్న పవర్ మొత్తం ఈ సినిమాలోనే పెట్టేసినట్టు ఉన్నాడు వేరే సింహారెడ్డి వేరే లెవెల్లో ఉంటది ఇంకా దబ్బిడి దిబ్బిడి దబ్బిడే సంక్రాంతికి ఇదే అమ్మ ఊడ అయిపోతుంది బాలకృష్ణ గారిని ఇంకా ఆ లెవెల్లో ఉంచుకోవాలి సమర్జమ్మారెడ్డి నరసింహ నాయుడు తర్వాత ఇదే బెస్ట్ మూవీ అవుతుంది అనమాట ఇంకా కర్నూలు రూలింగ్ అనేది పెట్టారు డైలాగు పుట్టింది పులిచర్ల ఎక్కడో సంథింగ్ డైలాగ్స్ అనేది చాలా బాగున్నాయి అనమాట మూవీ అయితే ఇంకా బొబ్బలు సునామీ కేకలయ్యి అనమాట ఇంకేమండవు బాలయ్యకి బ్లాక్ బస్ హిట్ అవుతుంది బాలయ్య ఖచ్చితంగా చెప్తున్నాను 180 కోట్లు కలెక్ట్ చేస్తుంది క్రియేట్ చేస్తుంది వీరసింహారెడ్డి జరగబోయేది అదే అంటే స్పెట్స్ పెట్టుకొని బాలకృష్ణ గారు చేశారు కదా ఎలా అనిపించింది బాలకృష్ణ ఏది చేసినా కింగే అంట కింగ్ ఏది చేసినా కింగే కింగ్ మేకర్స్ ఏది చేసినా కింగే అనమాట ఆల్ డిఫరెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా అలా ఉంటుంది సాంగ్ బాగాలేదు అంటున్నారు కదా ఏం బాగాలేదు ఏ సాంగ్ బాగాలేదు చెప్పాను ఏ సాంగ్ బాగలేదని చెప్పాను ఆల్రెడీ బుట్ట బొమ్మ సాంగ్ దాన్ని కూడా బాగలేదని చెప్పారు అనమాట ప్రతి ఒక్క సాంగ్ బాగలేదు బాగలేదు బాలయ్య దంచి కొడుతుంది సుగుణ సుందరే కృతియాసన డ్యాన్స్ ఇలా లాగడం ఏందో ఇలా ఏందో ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు మేంగా చేయలేము మాకే నలిపోతుంది ఏమో ఆయన చేస్తున్నారా ఆయన ఫ్యాన్ కాదన్న బాలకృష్ణకి డైలాగ్స్ లో బాలకృష్ణ ఒక లెవెల్ అనమాట ఆయన ఒక సపరేట్ స్థానం ఉంది చాలా వట్టికి ఆయన ఎమ్మెల్యే గారు చాలా మంచి పనులు చేస్తున్నప్పుడు అన్ని మనం చూడాలి సినిమాలు చూస్తాం బాలకృష్ణ డైలాగ్స్ అంటే డైలాగ్స్ కోసం పుట్టి ఆడేమో అనిపిస్తుంది అనమాట బాలకృష్ణ గారు అంత అద్భుతంగా ఉంటుంది కరెక్ట్ గా ఒక 28 రోజులు ఉంది 28 రోజుల్లో ఇంకా లేచిపోతుంది ఆ రోజే జరుపుకుంటుంది